వచ్చే ఎన్నికలకు చంద్రబాబు వ్యూహం ఇదే. జగన్ 3 నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి జనంలోకి పంపించాలని చూస్తున్నారు. జస్ట్ శాంపిల్ గా 11 మంది ఇన్ఛార్జ్లను ప్రకటించారు. సెకండ్ లిస్ట్ కూడా తొందరలో ఉండవచ్చని అంటున్నారు. మొత్తం జాబితా జనవరి నెలాఖరులోగా రానుందని అంటున్నారు. అంటే ఎన్నికలు ఏపీలో మార్చి నెలాఖరులో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ జరిగిన పక్షంలో అభ్యర్థులకు ఖచ్చితంగా 2 నెలలకు పైగా సమయం ఉంటుందని, వారు ప్రచారం చేసుకుని జనాల్లోకి వెళ్లగలరన్నది జగన్ ప్లాన్. మరి వైసీపీ ప్లాన్ ఇలా ఉంటే దీని నుంచి పొలిటికల్ అడ్వాంటేజ్ ని పొందడానికి చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు. అదెలా అంటే, జగన్ అభ్యర్థుల లిస్టు మొత్తం బయటకు వచ్చాక వారి బలాబలాలు చూసి తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్తో ఉన్నారని అంటున్నారు. ఒకసారి వైసీపీ జాబితా బయటకు వస్తే అభ్యర్థుల సామాజిక నేపథ్యం, అంగబలం, అర్ధబలం, ఇతరత్ర అంశాలన్నీ కూడా చూసుకుని ధీటైన అభ్యర్థులను పోటీకి పెట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఈసారి ఎన్నికలు టీడీపీ వరకు చూస్తే చాలా కీలకం. ఒక విధంగా చెప్పాలి అంటే చావో రేవో అని కూడా అంటున్నారు. దాంతో ఏ ఒక్క తప్పు చేయకూడదన్నది చంద్రబాబు ఆలోచన. అదే టైంలో ప్రయోగాలు కూడా చేసి చేయి కాల్చుకోరాదని కూడా భావిస్తున్నారు. గతంలో అయితే 1 ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీపీ చెప్పినా చంద్రబాబు మాత్రం ఇప్పుడు ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని అంటున్నారు. తాపీగానే అన్నీ చూసుకుని మరీ అభ్యర్థులను ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. ఒక విధంగా చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఉన్న గోల్డెన్ పీరియడ్ ని పూర్తిగా వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు ఆలోచనలకు జగన్ కొత్త ప్రయోగాలు ఏ మేరకు ఉపయోగపడనున్నాయని చర్చకు వస్తోంది. వైసీపీ అభ్యర్థుల లిస్టు చూస్తే టీడీపీకి పూర్తి క్లారిటీ వస్తుందని, దాంతో తమ వైపు నుంచి కూడా గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవడం సులువు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఈలోగా పొత్తుల విషయాలను చక్కబెట్టుకుంటే కాగల కార్యం గందరగులు తీర్చినట్లుగా వైసీపీ లిస్టు బయటకు వస్తుందని అంటున్నారు. సో చంద్రబాబు స్ట్రాటజీ కరెక్టా లేక జగన్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం కరెక్టా అన్నది ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయని అంటున్నారు.